ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలు, అంతేకాకుండా రైల్వే కమిటీ చైర్మన్ గారు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆర్ఓబీలు కానీ రైల్వే అండర్బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ఎన్నో సమస్యల మీద మాట్లాడటం జరిగింది. దాంట్లో ఒక సమస్య రైల్వే జోన్ విశాఖపట్నం. ఈ సమస్యను మేము మాట్లాడటానికి ఉండగా రైల్వే అధికారులు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రపోజల్స్ పెట్టాం, ఒక్క ప్రపోజల్ కూడా భూమి సేకరణ అనేది అడ్డంకిగా మారింది, ఎక్కడా కూడా ఆర్ఓబీలకు కానీ రైల్వే అండర్బ్రిడ్జ్లు కానీ రైల్వే జోన్కు కానీ గత ప్రభుత్వం పట్టించకపోవడం వల్ల ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు మీరు చిత్తశుద్ధితో మనందరం కలిసి పనిచేసి ఎక్కడెక్కడైతే ఆర్ఓబీలు అవసరం ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే అండర్బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవాళ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ ఇవాళ దూసుకుపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా కోరటం జరిగింది. వారు తగిన రీతిలో స్పందించి వెంటనే రైల్వే బోర్డుకి ఇంటిమేట్ చేసి అవి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. వీటిలన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం గురించి ఒకటే కోరు, గత వరద బాధితుల సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గడిపారు. దానికి ముఖ్యంగా విజయవాడ డ్రైనేజ్ సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య ఇండియన్ రైల్వేస్తో ముడిపడి ఉంది. మనం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 4 మెయిన్ రైళ్లు కూడా ఇవాళ రైల్వేతో ముడిపడి ఉన్న సమస్య. కాబట్టి రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా మేము గత వారం బ్యాక్ కూర్చున్నాం. అదే విషయాన్ని జీఎం గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా జాయింట్ కమిటీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. విజయవాడకి శాశ్వత పరిష్కారమైన డ్రైనేజ్ సమస్యను తీరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి, రైల్వేస్కి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింటే ఈ విజయవాడ నగరానికి వచ్చిన వరద కూడా వచ్చిండేది కాదు. అప్పుడే కనుక అధికారులను హెచ్చరించే డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ఇటువంటి ఎన్నో అన్నింటినీ పెట్టుంటే కనుక ఉండేది కాదు. కాబట్టి మేమందరం కూడా పలు రకాల మన నియోజకవర్గాల్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించాం. గత ప్రభుత్వం వల్ల జరిగిన ఇబ్బందుల్లోనే మన రాష్ట్రం రైల్వేస్లో వెనకబడి ఉన్నది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైల్వేస్లో ఏమేమి కావాలో దగ్గరుండి మేమందరం పోరాడతాం. అందుకే అదృష్టం మన కమిటీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తే వచ్చారు కాబట్టి వారి సహాయం కూడా తీసుకుని మేమందరం తప్పకుండా ఇక్కడ కావాల్సిన అన్ని సమస్యలకి పరిష్కారం కుదిరే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమరావతి లైన్కి సంబంధించింది కూడా వచ్చింది, తప్పకుండా దానికి ప్రపోజల్స్ అన్ని రెడీ అయినాయి. త్వరలో అమరావతి ప్రాంత మన రాజధాని నగరమైన అమరావతికి రైల్వే లైన్ రాబోతుంది. థ్యాంక్ యూ.